सत्याभिज्ञकराब्जोत्थान्पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान्नौमिन्यायसुधारतान् बन्धुस्त्वं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालरेति सततं याचे निबद्धाञ्जलिः चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनं मनहङ्मा कृथाः श्रीसत्यात्मगुरो त्वदङ्घ्रयुगलं हित्वा न मे सद्गतिः विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुवाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरये नारायणाय परिपूर्णगुणर्णवाय विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय नमो नमस्ते स्वस्त्यस्तु हरिहि महाभारत తాత్పర్య నిర్ణయంలో ద్రోణ పర్వ నిర్ణయం ఇరవై ఆరవ అధ్యాయం సమాప్తమయ్యింది కరుణ పర్వ నిర్ణయాత్మకమైన ఇరవై ఏడవ అధ్యాయం ప్రారంభమవుతూ ఉంది ఇరవై ఏడవ ఈ అధ్యాయంలో కరుణుని సేనాపత్యంలో కౌరవులు ఎలా యుద్ధమాడారు పాండవుల యుద్ధం ఎలా కొనసాగుతూ ఉంది కౌరవ పక్షంలో సేనాధిపతులు మారుతూ ఉన్నారే తప్ప పాండవ పక్షంలో సేనాధిపతులు మారడం లేదు ఎందుకంటే సేనాధిపతి ద్రష్టద్యుమ్డు తనను సంరక్షించడానికి భీమార్జునులున్నారు కాబట్టి వీరి పక్షంలో సేనాధిపతి మారడం లేదు ఈ సందర్భంలో ఓ క్షణాన్ని మనం నెమరు వేసుకోవాలి గీతలో ఓ శ్లోకం భగవద్గీతలో ఓ శ్లోకం అపర్యాప్తం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం తేషాం బలం భీమాభిరక్షితం అని ఓ శ్లోకం ఉంది దానికి ఎందరో ఏమేమో వ్యాఖ్యానం చేశారు అర్థం చేశారు మామూలుగా దాని అర్థం ఏంటి అపర్యాప్తం బలం భీష్మాభిరక్షితం దుర్యోధనుడు భీష్మాచార్యుల వారికి చెప్పిన మాట ఇది పర్యాప్తం చితమే తేషాం బలం భీమాభిరక్షితం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం ఆచార్యవర్య భీష్మాభిరక్షితమైనది మా సైన్యం ఈ సైన్యం పాండవ సైన్యాన్ని గెలవగలదా గెలిచే సామర్థ్యం ఈ సైన్యానికి ఉందా అంటే లేదు అని చెప్పారు అపర్యాప్తం అంటే పర్యాప్తం కాదు సరిపోదు ఎందుకంటే ఆ సైన్యం తక్కువ మోతాదులో ఉన్న పాండవ సైన్యం తక్కువ మోతాదులో ఉన్నా కూడా ఏడు అక్షౌహిణి సైన్యం పాండవులది కౌరవులది పదహొ పదకొండు అక్షౌహిణి సైన్యం మొత్తానికి పద్దెనిమిది అక్షౌహిణి సైన్యం ఆ అక్షౌహిణి తక్కువగా ఉన్నా కూడా భీమాభిరక్షితమైనది పాండవ సైన్యం మాది అధికమైన సైన్యం ఉంది కానీ భీష్మాభిరక్షితమైనది భీమాభిరక్షితమైన సైన్యం మా సైన్యాన్ని గెలవగలదు గెలిచే సామర్థ్యం ఆ సైన్యానికి ఉంది భీష్మాభిరక్షితమైనా కూడా మా సైన్యం పాండవులని పాండవ సైన్యాన్ని గెలవడం మా సైన్యం వల్ల సాధ్యం కాదు అని నాకు అనిపిస్తూ ఉంది అని దుర్యోధనుడు ఆరోజే అంచనా వేశాడు ఇరుపక్షాలను అంచనా వేసి తను తీర్మానం చెప్పాడు అలాగే జరుగుతూ ఉందండి ఇప్పుడు నేను చెప్పాను పాండవ పక్షములో సేనాధిపతులు మారుతూ ఉన్నారా లేదు తనే సేనాధిపతి దృష్టద్యుమ్నుడే సేనాధిపతి అగ్ని తను స్వయంగా అలాంటి అగ్నిదేవత దృష్టద్యుమ్నుడుగా తను జనించాడు అలాంటి మహానుభావుడు తను అందులోను భీమాభిరక్షితుడు తను కనుక తను మారడం లేదు తన సంహారం లేదు తను చనిపోవడం లేదు తనొక్కడే సేనాధిపతిగా కొనసాగుతూ ఉన్నాడు ఇది అచంచలత్వం అంటే కానీ కౌరవపక్షంలో పది రోజుల వరకు భీష్మాచార్యుల వారు యుద్ధం చేశారు వారే ఎక్కువ రోజులు యుద్ధం చేసింది భీష్మాచార్యుల వారి పతనం జరిగింది ద్రోణాచార్యుల వారు సేనాధిపతి అయ్యారు ద్రోణాచార్యుల వారి నిర్యాణం జరిగింది తరువాత ఇప్పుడు కరుణుడు తను సారథి అయినాడు ఇలా ముగ్గురు సారథిగా ఉన్నారు ఆ తరువాత శల్య తను సార్య శల్యుడు తను సేనాధిపతి అవుతాడు కరుణుడు సేనాధిపతి అయిన తరువాత తన సంహారం జరిగిన తరువాత శల్యుని సేనాపత్యం ఉంటుంది సేనాధిపత్యం ఉంటుంది అయినా ఇలా మారుతూ ఉన్నారు కరుణుడు ప్రస్తుతం సేనాధిపతి అయ్యాడు కానీ అశ్వత్థామాచార్యుల వారు సేనాధిపతి కావాలి తదుపరి అర్హత అశ్వత్థామాచార్యుల వారికే ఉంది యోగ్యత అర్హత సామర్థ్యం వీటన్నిటినీ గమనిస్తే అశ్వత్థామాచార్యుల వారి శక్తి సామర్థ్యాలు అత్యధికమైనవి కనుక తను సేనాధిపతి కావాలి అయినా దుర్యోధనుడు తను అనుకున్నాడేమో ఎలాగైనా తన మిత్రుడు కదా కరణుడు కరుణుని ద్వారా అర్జునుని సంహరించాలని నేననుకున్నానే సంహరింపజేయాలని అనుకున్నానే నా ఆశను నెరవేర్చుకోవాలంటే కరణునికి సేనాధిపత్యం కట్టబెట్టాలి అని తననుకున్నాడు అలా అనుకుని చూడండి ఎంత నేర్పరితనమో తనది ఎంత అద్భుతమైన కౌశలమో తనది కర్ణుని సేనాధిపతిగా నియమిస్తే అశ్వత్థామాచార్యుల వారిని అవమానించినట్లవుతుంది అలా వారు భావిస్తే ఇక యుద్ధం జరగదు అశ్వత్థామాచార్యుల వారు మాకు బలం నా సైన్యానికే బలం వారు వారిని విడిచిపెట్టడం ఇష్టం లేదు దుర్యోధనునికి కనుక తనేం చేశాడు అశ్వత్థామాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు నమస్కారం చేశాడు ప్రార్థన చేశాడు స్వామి మీదే మీ ఆదేశానికి అనుగుణంగా కర్ణుణ్ణి సేనాధిపతిగా నియమిస్తాను అని ప్రార్థించాడు ప్రార్థించగా అశ్వత్థామాచార్యుల వారు సరే అన్నారు అశ్వత్థామాచార్యుల వారి అనుమతికి అనుగుణంగా ఆదేశానికి అనుగుణంగానే కరుణుడు సేనాధిపతి అయ్యాడు కానీ ఈ ఘట్టాన్ని కొందరు ఎంత విచిత్రంగా వర్ణించారంటే ఉన్నది ఉన్నట్లు చెప్పాలి మహాభారతంలో ఏదుందో ఉన్నట్లు చెప్పాలి కానీ కొందరు అశ్వత్థామాచారుల వారికి కర్ణునికి పడదు వారిరువురి మధ్య ద్వేషం ప్రారంభమయ్యింది కర్ణుణ్ణి సేనాధిపతిగా చేసినందుకు అశ్వత్థామాచారుల వారు ఓర్చుకోలేక ద్వేషాన్ని సాధించారు కనుక వారిరువురి మధ్యన ఆ ద్వేషాన్ని ఆ ప్రసంగాన్ని విస్తరించి వర్ణించే సాహసం చేశారు అలా వర్ణించి శ్లోకాలను రచించి మహాభారతంలో కూడా వాటిని చేర్చారు ఎంత సాహసానికి పూనుకున్నారు చూడండి దీన్నే ప్రక్షేపం అంటారు మహాభారతంలో లేని విషయాలను మహాభారతంలో చేర్చడం ఎద్యప అశ్వత్థామాచార్యుల వారికి కరుణునికి ఆ ద్వేష ప్రసంగం అనేది మహాభారతంలో లేదు కానీ కొందరు ఏదో ఉద్దేశంతో దేన్ని సాధించాలనో అర్థం కాదు దేన్నో సాధించాలని మహాభారతాన్ని చెడిపేయాలనో ఏంటో తెలియదు మహాభారతంలో కొందరు ఆ శ్లోకాన్ని చేర్చారు అలా ప్రక్షేపం జరిగింది కానీ ఎందరో మహానుభావులు మహాభారతాన్ని సంపాదించే వేళ ఏది ప్రక్షేపం జరిగింది ఏది ప్రక్షేపం కాదు అని దేశదేశాల్లోని మహాభారత ఆ హస్తప్రతులను గమనించి ఈ విషయం ప్రక్షేపం ఈ విషయం ప్రక్షేపం అని చెప్పి మహదుపకారం చేశారు మహానుభావులు ఎందరో శ్రీమదాచార్యుల వారు ఆగా తను ఎంత చక్కగా సూచిస్తూ ఉన్నారో గమనించండి అథానుజ్ఞాముపాదాయ ద్రౌణేర్ దుర్యోధనో నృపహ కరణం సేనాపతి చక్రే సోగాద్యుద్ధారదంశిత చాలా అద్భుతంగా శ్రీమదాచార్యుల వారు ఈ విషయాన్ని సంగ్రహించారు రూరి మధ్య ద్వేషం రగిలింది అనే విషయాన్ని శ్రీమదాచార్యులు ఇక్కడ అనువాదం చేయలేదు అశ్వత్థామాచార్యుల వారి అనుజ్ఞను తీసుకుని కరుణుని సేనాధిపతిగా చేశారు బస్ అంతే అంతకన్నా అధికమైన గాథ మహాభారతంలో లేదు ఈ విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి కర్ణుడు సేనాధిపతి అయిన తరువాత కవచ కుండలాలను ధరించి యుద్ధానికి వెళ్ళాడు భీమసేనదేవుల వారు అద్భుతమైన పరాక్రమాన్ని చూపెడుతూ ఉన్నారు చాలా అద్భుతమైన శ్లోకం అంటే మహాభారతంలోని శ్లోకానికి అనుగుణమైన శ్లోకం ఎంత చక్కగా ఆచార్యుల వారు మహాభారత గాథను సంగ్రహించారో ఏ సందర్భంలో మహాభారతంలోని వచనాలకు అక్కడి పదాలకు అనుగుణంగా పదాలను ఏర్చుకున్నారో కూర్చారో ఆ మహాభారత శ్లోకాలను తాత్పర్య నిర్ణయ శ్లోకాలను గమనించినట్లయితే ఆ మహాభారతాన్ని ఎంత అద్భుతంగా సంగ్రహం చేసి అనువాదం చేశారో ఆ కౌశలానికి నమస్కారం అనాలి కౌశలాయ అని వాయుస్థితిలో చెప్పారు కదా అలాగే ఈ కౌశలాన్ని గమనించిన తరువాత ఆ కౌశలానికి నమస్కారం చెప్పకుండా ఉండలేరు అంత అద్భుతంగా తాత్పర్య నిర్ణయాన్ని శ్రీమదాచార్యుల వారు సంగ్రహించారు తాత్పర్య నిర్ణయం చివరిలో మనమున్నాం అంతిమ భాగంలో అంతిమ ఘట్టంలో ఉన్నాం ఆ మహాభారత తాత్పర్య నిర్ణయం యొక్క మహిమలను ఆ అనువాద రహస్యాన్ని ఆ అనువాదం యొక్క స్వారస్యాన్ని కూడా మనం అక్కడక్కడ గమనించాలి అక్కడక్కడ గమనించాలి ఇక్కడ భీమసేన దేవుల వారిని గురించిన ఒక శ్లోకం అత్యద్భుతమైన వర్ణన అత్యద్భుతమైన వర్ణన మహాభారతంలోని వర్ణనకు అనుగుణమైన వర్ణన ఇది తత్రాభవద్యుద్ధమతీవ త్రాభవద్యుద్ధమతివదారుణం పాండోస్సు ధృతరాష్ట్రజైర్గజే తత్రోదయాద్రి ప్రతిమే త్రోదయాద్రి ప్రతి ప్రదృశ్య నిర్మల ఎంత అద్భుతమైన అనువాదమో ఈ ప్రసంగంలోని మహాభారతంలోని శ్లోకాన్ని కూడా మీరు గమనించాలి కరణపరమంలోని శ్లోకము మధ్య వృకోదరోభ్యాయాదీయాగూర్గత స నాగ ప్రవరోత్యుగ్రహ విధివత్ కల్పితో ఉదయాద్రభవనం యథాభ్యుదిత భాస్కరం ఉదయాభ్యగ్రభవనం యథాభ్యుదిత భాస్కరం ఈ మాటలను మహాభారతంలోని ఈ మాటలను తాత్పర్య నిర్ణయం ఎంత అద్భుతంగా అనువాదం చేస్తూ ఉండవు మరోసారి గమనించండి తత్రోదయాద్రి ప్రతిమే ప్రదర్శ్యతే తాత్పర్య నిర్ణయం భీమో యథోద్యత్ సవితాతి నిర్మల తత్వ నిర్ణయ శ్లోకమిది మరోసారి మహాభారత శ్లోకాన్ని చదువుతాను ఉదయాద్రగ్రభవనం యథాభ్యుదిత భాస్కరం ఎంత చక్కగా మహాభారతాన్ని అనుమాదం చేశారో ఏది పసందైన శ్లోకాలను గమనించి ఎంత అద్భుతంగా శ్రీమదాచార్యులు తత్పర నిర్ణయాన్ని మనకు అందించారు మనల్ని కరుణించారు కరుణావృష్టిని కుని కురిపించారు ఆ విషయాన్ని గమనించినట్లయితే వారు చేసిన ఉపకారం ఎలాంటిదో మనకు అర్థమవుతుంది భీమసేన దేవుల వారు ఎలా భాషిస్తూ ఉన్నారు ఎలా కనబడుతూ ఉన్నారు ఎంత ఔన్నత్యం వారిది అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు యుద్ధం అతిదారుణమైన యుద్ధం జరుగుతూ ఉంది కడనసేనాపత్యములో భీమసేన వారు కౌరవ సైన్యంతో యుద్ధం చేస్తూ ఉన్నారు ఆ రణరంగంలో ఆ రణరంగంలో ఏనుగులతో భీమసేన వారు యుద్ధం చేశారు స్వయం భీమసేన దేవుల వారు ఎలా ఉన్నారు అంటే ఒక ఏనుగు పైన భీమసేనదేవుల వారు కూర్చున్నారట ఆ ఏనుగు ఎలా ఉంది అంటే ఉదయాద్రి సమానమైనది ఆ ఏనుగు ఎంత చక్కని దృష్టాంతం చూడండి మహాభారతంలోని దృష్టాంతం ఇది ఉపమానమిది ఏనుగు ఎలా ఉంటుంది నల్లగా కదా ఉంటుంది అలాగే పర్వతం కూడా నల్లని రాళ్లతో తను నల్లగా ఉంటుంది ఉదయాద్రి పర్వతం ఆ ఉదయాద్రి పర్వతంలా ఆ ఏనుగు భాషిస్తూ ఉంటే ఏనుగుపైన కూర్చున్న భీమసేన వారు అతి నిర్మలమైన సూర్యునిలా గోచరిస్తూ ఉన్నారట అంత అత్యద్భుతంగా భీమసేన వారు చూసేవారికి కనిపిస్తూ ఉన్నారట భీమో యథ సవిత అతి నిర్మల ఉదయించే సూర్యుడు అతి నిర్మలంగా ఎలా ప్రకాశిస్తాడో అలా భీమసేన దేవుల వారు ఆ ఏనుగు పైన ప్రకాశిస్తూ ఉన్నారట ఎంత మంచిది ఎంత అద్భుతమైన వర్ణనో గమనించండి మహాభారతంలోని మాట కూడా ఈ విధంగానే ఉంది సనాగ ప్రవరోత్యుగ్రహ విధివత్ కల్పితో బౌ ఉదయాగ్రెగ్రభవనం యథాభ్యులిత భాస్కరం ఉదయించే భాస్కరునిలా భీమసేనదేవల వారు కనిపిస్తూ ఉంటే ఉదయాద్రిలా ఆ ఏనుగు కనిపిస్తూ ఉందట ఇది భీమసేనదేవల వారి వర్ణన క్షేమధూర్తి అనే ఒక వ్యక్తి తను ఆ క్షేమధూర్తితో భీమసేనదేవుల వారు యుద్ధం చేస్తూ ఉన్నారు యుద్ధం చేసి ఆ క్షేమధూర్తిని ఎదుర్కొన్నారు తం కాలయంతం ద్రపతిని క్షేమధూర్తి అభ్యాగమ గజం జఘాన ఆ క్షేమధూర్తి కూడా ఏం చేశాడంటే ఏనుగుపైన కూర్చొని భీమసేనదేవుల వారితో యుద్ధం చేయడానికి వచ్చాడు తను మహాబలవంతుడు అతి బలవంతుడు ఆ క్షేమధూర్తి భీమసేనదేవుల వారి ఏనుగును చంపాడు భీమసేన భీమసేనదేవల వారికి క్రోధం రోషం వచ్చింది క్రోధంతో ఆ క్షేమధూర్తి యొక్క ఏనుగును ఆ క్షేమధూర్తిని అలాగే సంహరించారు శత్రు సైన్యాన్ని చెండాడసాగారు ఎలా సింహం ఒక సింహం నక్కల సమూహాన్ని ఎలా వేటాడుతుందో నక్కల సంహము సమూహములో నిర్భయంగా ఎలా ప్రవేశిస్తుందో అలాగే భీమమనే భీముడనే సింహము నక్కల్లా కౌరవుల సైన్యంలో ప్రవేశించారు సింహోయథైవ స్వశృగాలయూథం స్వశృగాలయూథం కుక్క నక్కల సముదాయాన్ని సింహం ఎలా చక్కగా ఎదుర్కొంటుందో నిర్భయంగా ధైర్యంతో ఎదుర్కొంటుందో అలాగే భీమసేనదేవుల వారు శత్రు సైన్యాన్ని ఎదుర్కొన్నారు భీమసేన భీమసేనదేవుల వారికి అశ్వత్థామాచారుల వారికి ఘనఘోరమైన యుద్ధం జరిగింది ద్రౌణీరథైన ప్రతి ప్రతిజగ్మివంస్థం తద్యుద్ధమాసీత అతిఘోరమద్భుతం పురాయథా నాస క్వచిత్ సాక్షాత్తూ రుద్రదేవుల వారే అశ్వత్థామాచారులుగా అవతరించారు ముఖ్యప్రాణదేవుల వారు భీమసేనదేవులవారిగా అవతరించారు అలా ముఖ్యప్రాణ మరియు రుద్ర వీరిరువురి మధ్య జరిగిన అతి ఘోరమైన యుద్ధం ఇది ఇలాంటి యుద్ధమే అసలు జరగలేదు అని మహాభారతం కూడా చెబుతుంది నిర్ణయంలో మాత్రమే కాదు ఆ మహాభారతంలోని శ్లోకాలను కూడా నేను చదువుతాను అంత అద్భుతంగా వారి మధ్య యుద్ధం జరిగింది పురా యథా నాసచ కస్యచిత్ క్వచిత్ అదేంటి రామరావణ యుద్ధం జరిగింది కదా అది ఇంతకన్నా అత్యద్భుతమైనది కదా నిజమే కానీ ఒకవైపు రాముడు ఉన్నాడు ప్రాణుని కన్నా గొప్పవాడు తారతమ్యంలో పెద్దవాడు సర్వోత్తముడు భగవంతుడు ఆ భగవంతుడే శ్రీరాముడై ఒకవైపు యుద్ధం చేస్తూ ఉన్నాడు కానీ శత్రువు ఎవరు ఎదురుగా ఉన్న శత్రువు తను రావణుడు తను సామాన్యుడైన ఒక ద్వార పాలకుడు రావణులో ఉన్నవాడు కనుక ఆ ఇరువురి మధ్య సామ్యం అనేది లేదు భగవంతుడు సర్వోత్తముడు సర్వోత్తముడైన భగవంతునికి ద్వారపాలకుడు సమానుడా బ్రహ్మాది దేవతల వరమున్నందువల్ల తను యుద్ధానికి యుద్ధంలో రామచంద్రదేవుల వారి ఎదురుగా నిలిచాడే తప్ప రామునికి ఎదురుగా నిలబడగల గుండైర్యం ఎవరికి ఉంది అసలు ఎవరికీ లేదు ఎదురుగా ఉన్న రావణుడు అతి కనిష్ఠుడు అతి క్షుద్రుడు తను పురుగు లాంటివాడు రాముని ముందు కానీ ఇక్కడ ఎద్యపి భీమసేనదేవుల వారు రాముని కన్నా తక్కువే ముఖ్య ప్రాణుడు గనుక తారతమ్యంలో రాముని కన్నా తక్కువే కానీ భీమసేనదేవుల వారి ముందు ఉన్న దేవుడు యుద్ధం చేయడానికి ఏదో సామాన్యుడైన ఆ ద్వారపాలకుడు కాదే రుద్రదేవుల వారు భీమసేనదేవుల వారు తరువాత సరస్వతి భారతి వారి తరువాతి స్థానం రుద్రదేవుల వారిది తారతమ్యంలో అలాంటి అతి బలవంతులైన వారు రుద్రదేవుల వారు ఇప్పుడు అశ్వత్థామాచారుల వారినారు కనుక కాస్త సమబుజ్జి యూ భీమసేన దేవుల వారి కన్నా అసమర్థులే అయినా కూడా కాస్త సామ్యం వారిలో ఉన్నట్లు కనుక వీరిలాంటి యుద్ధము మరెక్కడా జరగలేదు అని ఆచార్యుల వారు చెబుతున్నారు పురాయథ అనాశ కసేచిత్ క్వచిత దేవతలు గంధర్వులు బ్రాహ్మణులు ఋషులు మునులు అందరూ కూడా ఆకాశంలో గుమిగూడి ఈ భీమ అశ్వత్థామాచారుల వారి యుద్ధాన్ని చూస్తూ ఉన్నారట వారందరూ చెప్పారు నేదృగ్దృష్టపూర్వం సుయుద్ధం సు అత్యద్భుతమైన చాలా మనోహరమైన యుద్ధం ఇది ఇలాంటి యుద్ధాన్ని మేము చూడలేదు నచోత్తరం వాపి భవిష్యత్ దృక్కలం చర్వాణి చ నోడశీమియు ఇక ముందు కూడా ఇలాంటి యుద్ధాన్ని చూడలేము అలాంటి అత్యద్భుతమైన యుద్ధం వీరిది మన మధ్య జరుగుతోంది అన్నారు సామర్థ్యం మాత్రమే కాదు వీరి వీరి మధ్యలో వీరిలో ఉంది వీరిలో అంటే భీమసేనదేవుల వారిలో కానీ అశ్వత్థామాచార్యుల వారిలో కానీ దైహికమైన బలం మాత్రమే కాదు బుద్ధి కూడా బౌద్ధిక శక్తి కూడా వారికి ఉందనే విషయాన్ని ఆచార్యుల వారు చెబుతూ ఉన్నారు నైతాదృశీ బలం వా ద్వయం కుతో వాజు శివం తథ ద్వయమాహార ఇహ ద్వయోరపి జ్ఞానస్ బాహ్వోశ్చ బలస్జిత వారిలోని జ్ఞానబలము అతి అయినది వారిలోని బాహుబలము అతిశయితమైనది ఎవరిలో దేవుల వారిలో మరియు అశ్వత్థామాచారుల వారిలోని జ్ఞానబలం బాహుబలం రెండూ అత్యధికమైనవి శ్రీమదాచారుల వారు చెబుతూ ఉన్నారు భీమసేన దేవుల వారి బలం గురించి అని అనుకుంటే మనము మాటను వింటాం సామెత పప్పులో కాలేసినట్లు అని కానీ ఇప్పటి నుంచి మరో సామెతను మనం నేర్చుకుందాం దాన్ని గమనించి భీమసేన దేవుల వారి పరక్రమాన్ని శ్రీమధాచార్యల వారు చెప్పారు ఆ గొప్పతనాన్ని దేవుల వారి గొప్పతనాన్ని శ్రీమధాచార్యల వారు వర్ణించారు వారు చెప్పింది వినాలనేముంది వారు చెప్పింది ప్రామాణికమైనదా అని అనుకుంటే తప్పులోకాలేసినట్లే కాలేస్తే ఏమైనా చేసుకోగలం తప్పులో కాలేస్తే ఏం చేయగలం కనుక తప్పులో కాలేయొద్దు మహాభారతంలోని ఆ వచనాన్ని కరణపర్వతం ద్రోణపర్వంలోని ఆ మాటలను మనం విందాం అహోజ్ఞానేన జ్ఞాన సంపన్నౌ ఉభౌ బ్రాహ్మణ క్షత్రియౌ అహో వీర్యేణ సంపన్నౌ ఉభౌ ఉగ్రపరాక్రమౌ అహో భీమబలో భీమ ೇತ ಅಹೋ ವೀರ ಅಹೋ ತಯೋ ಸ್ಥಿ ಸ್ಥಿತ ಅಹೋ ಜ್ಞಾನಸೇನೇವಳವಾರು ಅಶ್ವತ್ಥವಾರು ಜ್ಞಾನ ಸಂಪನ್ನೂರು ಜ್ಞಾನವಾರು ಕದು ಮಹಾ ಜ್ಞಾನ ಸಂಪನ್ನೂರು ವಾರಿರುವು ಕೂಡ ಅಲ್ಲೇ ವೀರ್ಯಪನ್ನು ಉಗ್ರಪರಕ್ರಮೂ ವಾರಿರುವು ಕೂಡ వారి యుద్ధాన్ని దేవతలందరూ కూడా చూస్తూ ఉన్నారు చూసు చూసి మెచ్చుకుంటూ ఉన్నారట అహో వీర్యస్య సారత్వం అహో సౌష్ఠవమేతయోహో సమరే కాలంతక యమోపవం కాలాన్ని అంతరించేందుకు ఉన్న ఇద్దరు యముళ్ళ వీరు వీరిరువురూ కనిపిస్తూ ఉన్నారని మహాభారతం చెబుతుంది కనుక భీమసేన దేవుల వారికి జ్ఞానం లేదనే వారికి జ్ఞానం లేదు అజ్ఞానులు వారందరూ కూడా మహాభారతం ఉంది మనం గమనించినట్లయితే భీమసేనదేవుల వారి జ్ఞానం ఎంత అద్భుతమైనదో మనం తెలుసుకోవచ్చు అలా వారిరువురి మధ్య ఘనఘోరమైన యుద్ధం జరుగుతోంది ఇతిర్యమాణే విభుధైర్నరోత్తమౌ దిశ సమగ్రాస్త గగనం పతత్రిభి గగనంచ పత్రిభి నిరంతరం చక్రతురుత్తమౌ జసౌ దృష్టైవ తద్భీతిమగురు మహారథా వారు ఎలాంటి అస్త్రజ్ఞతను కనిపిస్తూ ఉన్నారంటే కనబర్చుతూ ఉన్నారంటే ఇటువైపు భీమసేనదేవుల వారు అటువైపు నుండి అశ్వత్థామాచారుల వారు బాణాలను ప్రయోగిస్తూ ఉంటే అసలు పైన ఆకాశమే కనిపించడం లేదట నిరంతరం చక్రతు అంతరిక్షం అంతరిక్షాన్ని నిరంతరంగా చేశారట ఎటు చూసినా భీమాశ్వత్థామాచార్యుల వారి బాణాలు కనిపిస్తూ ఉన్నాయే తప్ప పరమాణువంతైన ఆకాశం కూడా కనిపించడం లేదు ఆకాశమే లేనప్పుడు సూర్యుని వెలుగులే ఎక్కడుంటుంది కనుక అంతటా రణరంగమంతా చీకటి అలుముకుందట రణరంగాన్నే చీకటి ఆక్రమించింది ఎందుకని ఆకాశం కనిపించడం లేదు సూర్యుడు కనిపించడం లేదు కనుక అలా వారు యుద్ధం చేస్తూ ఉన్నారట చూడండి భీమసేనదేవుల వారు ఎక్కడ నేర్చుకున్నారు అసలు ఇదే అశ్వత్థామాచార్యుల వారు అర్జునుణ్ణి మూడు సార్లు ఓడించారు అతి హీనాయంగా ఓడించారు కానీ అశ్వత్థామాచారుల వారిని ఎంత అద్భుతంగా ఎదుర్కొంటూ ఉన్నారో భీమసేనదేవుల వారు గమనించినట్లయితే ఏ ద్రోణాచార్యుల వారు వీరికి బోధించారు ఎక్కడ నేర్చుకున్నారు విలువిద్యను ఎంతగా నేర్చుకున్నారు విలువిద్యను స్వభావసిద్ధమైనది ఆ జ్ఞానం భీమసేనదేవల వారికి అంగ అంగీకరించక తప్పదు ద్రోణాచార్యుల వారు ఆ విలువిద్యను నేర్చుతూ నేర్పుతూ ఉన్నప్పుడు అర్జునుణ్ణి ధనుశ్రేష్ఠునిగా తీర్చిదిద్దారు భీమసేన దేవుల వారిని అలా తీర్చిదిద్దిన దాఖలాలు ఎక్కడైతే ఉన్నాయా లేవే ఎక్కడ నేర్చుకున్నది ఇదంతా అశ్వత్థామాచారుల వారితో యుద్ధం చేస్తూ ఆకాశమంతా ఆ బాణాలు వ్యాప్తమయ్యేట్లు చేయగల సామర్థ్యం జ్ఞానం భీమసేన దేవుల వారికి ఉందంటే వారి పరాక్రమాన్ని ఎంతగా చెబుతూ ఉన్నా మనసుకు సంతృప్తి కలగదు అంత అద్భుతమైన పరాక్రమాన్ని చూపెడుతూ ఉన్నారు వారిరువురు కూడా శరాసనే మహరుతి నా నిరాకృతే ద్రౌణిర్మహస్త్రాణి ము తస్ తాన్యస్త్ర వస్త్రైర్బలభాన విస్మయ సంశామయా సుతో భీమసేనదేవుల వారు క్షణంలోనే అశ్వత్థామాచారుల వారిని అశ్వత్థామాచారుల వారిని నిరాయుధులుగా చేసేసారు మహాస్త్రాలతో వారి పరాక్రమాన్ని ఉపశంప ఉపశమింపజేసారు భీమసేనదేవుల వారు భీమసేనదేవుల వారు అశ్వత్థామాచార్యులవైన వారిపైన బాణాలను ప్రయోగిస్తే అతి పీడితులై క్షణంలోనే సొమ్మసిల్లిపోయారట అతి గాఢంగా సొమ్మసిల్లిపోయారు ఆ సందర్భంలో మహాభారతం చెబుతుంది తతస్థు సారథిర్ జ్ఞాత్వ ద్రోణపుత్రం అచేతనం అపోవాహరణాద్రాజన్ సర్వసైన్య పక్షత ద్రౌణి పపాతాసు దృఢం విచేతన అసలు మెలకువ లేకుండా ఆ ద్రౌణి అశ్వత్థామాచార్యుల వారు క్రింద పడిపోతే సారథి దాన్ని గమనించాడట ఇకపైన తను ఇక్కడే ఉంటే తను చనిపోవడం ఖాయం భీమపీడితుడై చనిపోవడం ఖాయం కనుక ఇక్కడి నుంచి తనను తీసుకుని వెళ్ళిపోవాలి అలా తనను సంరక్షించాలి అని సైన్యమంతా చూస్తూ ఉండగానే ఎవరు ఏం చేయలేకపోతూ ఉన్నారు చూడండి మహాభారతంలోని మాట ఇది సర్వ సైన్యస్య పశ్యత కౌరవ సైన్యమంతా కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నారు భీమసేన దేవల వారి పరాక్రమాన్ని అశ్వత్థామాచార్యుల వారి అపజయాన్ని అయినా కూడా ఎవరు ఏమీ చేయలేకపోతూ ఉన్నారు ఇది భీమసేన దేవల వారి పరాక్రమం అంటే కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నా కూడా సైన్యంలోని ఒక్కరూ కూడా ముందడుగు వేయలేకపోయారు భీమసేన దేవుల వారిని ఎదుర్కోవడానికి అలా సారథి తనను బ్రతికించడానికని అశ్వత్థామాచారుల వారిని తీసుకుని వెళ్ళిపోయారు ఆ తరువాత భీమసేన దేవుల వారు గజ సైన్యం పైన ఆక్రమించారు భీమశ్చ విఫలతను సతుకించి దేవ భీమసేన దేవుల వారు కూడా కించిద్ విఫలతను కాస్త శ్రమ కలిగినట్లు చూపించారడ కానీ వారికి ఏం శ్రమ లేదు అయినా కూడా గురుసుతే ప్రయ క్షణైన నిర్ధూత శ్రమ ఎంత అద్భుతమైన పదమో గమనించండి నిర్ధూత శ్రమ ఆ యుద్ధ శ్రమ ఏదైతే ఉందో భీమసేనదేవుల వారికి కలిగిందో ఎంతవరకు క్షణకాలం వరకు క్షణకాలం వరకు కలిగిన ఆ యుద్ధ శ్రమ ఏదైతే ఉందో నిర్ధూతమైపోయిందట దూరమైపోయిందట ఆ శ్రమ యుద్ధంలోని శ్రమను కూడా అశ్వత్థామాచారుల వారితో యుద్ధం చేస్తూ ఉన్నారు అలాంటి యుద్ధ శ్రమను క్షణంలోనే పరిహరించుకున్నారంటే వారి మనోదార్ఢ్యం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలి దేహదార్ఢ్యం కదా మనోదార్ఢ్యం ఉండాలి మనిషికి ఎలాంటి శ్రమనైనా సులువుగా అధిగమించగలరు మనిషి అలా భీమసేనదేవుల వారు క్షణములోనే ఆ యుద్ధశ్రమను అధిగమించగలిగారు మళ్ళీ ధనుస్సును తీసుకుని గజౌఘం ప్రతి ఏనుగుల సైన్యం పైన విరుజుకు పడ్డారట ఏనుగుల సైన్యాన్ని సంహరిస్తూ ఉన్నారు అలా ఏనుగుల సైన్యాన్ని సంహరిస్తూ ఉంటే ధర్తరాష్ట్ర దుర్యోధనుడు ధర్మరాజు పైన యుద్ధానికని వెళ్ళాడు పిచ్చుకపైన బ్రహ్మాస్త్రం అంటారు కదండి అలా అంటే ధర్మరాజు పిచ్చుకాని నేను నడవలేదు అయినా కూడా ధర్మరాజు భీమసేన దేవుల వారు వీరిరువురి సామర్థ్యాన్ని గమనించినట్లయితే ధర్మరాజు యొక్క సామర్థ్యం అత్యంత అల్పమైనది దుర్యోధనుక ఏం చేయలేక భీమసేన దేవుల వారితో యుద్ధం చేయలేక ఎవరితోనైనా యుద్ధం చేసి గెలవాలనే ఆశ తనకు కనుక ధర్మరాజుతో తను యుద్ధం చేయడానికి వెళ్ళాడు అక్కడ మొదట అక్కడ మొదట ధర్మరాజు యుద్ధం చేశాడు ఘోరమైన యుద్ధం చేశాడు ఆ ధర్మరాజు యొక్క యుద్ధాన్ని సహించుకోలేక దుర్యోధనుడు సొమసిల్లిపోయాడు కృపాచార్యుల వారు చూశారు ఒకవైపు ధర్మరాజు ధర్మరాజు బాణ పీడితుడై దుర్యోధనుడు సొమసిల్లిపోయాడు ఇటువైపు భీమసేనదేవుల వారు ఉన్నారు తేరుకున్న తరువాత దుర్యోధనుడు ధర్మరాజును గెలవచ్చేమో లేదని కాదు ఒక సందర్భంలో ఒకరి పరే ఒకరిది పై చేయి మరొక సందర్భంలో మరొకరిది పై చేయి అవుతుంది కనుక రెండోసారి దుర్యోధనుడు గెలవవచ్చు ధర్మరాజు పైన కానీ పక్కలో ఉన్నది ఎవరు పక్కలో ఉన్నది భీముడు సింహం పక్కలో ఉన్నది సింహం కాబట్టి కృపాచార్యుల వారు ఒకవైపు ధర్మరాజును చూశారు దుర్యోధను అవస్థను గమనించారు భీమసేనదేవుల వారిని చూశారు ఇక్కడ ఉండడం క్షేమం కాదు అనుకున్నారు దుర్యోధను తీసుకుని వెళ్ళిపోయారు దృష్టవా తదైవ కరణ నకులవు భృశృషం బాణైరయుద్ధతం కరణ ఆ తరువాత కరణ మరియు నకుల వీరిని ఊరి మధ్య యుద్ధం జరుగుతుంది అతి సునాయాసంగా ఆ నకులుని కర్ణుడు జయించాడు పరిగెత్తుతూ ఉన్నాడట ఆ కర్ణుని బలాన్ని సహించుకోలేక నకులుడు పరిగెత్తుతూ ఉంటే వెంబడించి ఆ ధనుస్సు ఏదైతే ఉందో ఆ ధనుస్సును ఆ నకులుని మెడలో వేసి తనను అవమానపరిచి పరుషావాచహ అతి దుష్టమైన క్షుద్రమైన మాటలను తన ఆడుతూ నకులుని నిందించాడట భీమసేనదేవుల వారిని ఎదుర్కోలేక వారితో మాట్లాడే సామర్థ్యం లేక ఇక ఎక్కడైనా ఒక చోట ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో నకులితో యుద్ధం చేసి అక్కడ గెలిచి అక్కడ గెలిచి అహంకారాన్ని ప్రదర్శన చేస్తూ నేను గెలిచాను అని అనుకుంటూ నకులున్ని నిందిస్తూ ఉన్నాడట ఇదే కదండి సామర్థ్యం లేని వారు చేసేది గొప్పవారిని ఎదుర్కోలేక సమర్థులను ఎదుర్కోలేక అసమర్థులను ఎదుర్కొని వారిని నిందించేది ఇలాంటి నీచమైన పరిస్థితికి దిగజారిన మహాసారథి తను కరణుడు నేను శబ్దాలను ఉద్దేశపూర్వకంగా వాడుతూ ఉన్నాను మహాసారథి తను మహాసారథి తను అర్జునునితో యుద్ధం చేయాలి గెలిచి విర్రవీగాలి భీమునితో యుద్ధం చేయాలి అప్పుడు అహంకారంతో తను మాటలాడాలి నకులుణ్ణి గెలిచి నకులుణ్ణి నిందించడంలో ఏ పరమార్థం ఉందండి ఇదే పరమార్థం అనుకున్నాడు ఆ కర్ణుడు అంతలోనే తృప్తి పడిపోయాడు కర్ణుడు ఇదే తాకు తృప్తి తృప్తి మిగిలింది ఇది ఆభాసమిది ఆభాసమైన తృప్తి తప్ప ఇది నిజమైన తృప్తి కాదు అలాంటి తృప్తితో అల్పతృప్తితో అల్పతృప్తితో తను సంతోషపడిపోయాడు ఆ తరువాత సత్యకి వింద అనువింద అనే వారితో యుద్ధం చేశాడు ఘనఘోరమైన యుద్ధం వారిలో జరిగింది మొదట అనువిందను తను సంహరించాడు అనువిందను సంహరించిన తరువాత వింద సాత్యకి వారిరువురి మధ్య యుద్ధం జరుగుతుంది ఆకాశంలో ఎలా రెండు డేగలు రెండు గద్దలు యుద్ధం చేస్తూ ఉంటాయో అలా వీరిరువురి యుద్ధం జరిగింది అని ఆచార్యుల వారు చెబుతారు శేనౌ యథాకాశ తలె క్రతశ్రమౌ పరిశ్రమతో రెండు డేగల యుద్ధం ఎలా జరుగుతుందో అలా సాత్యకి మరియు వింద వీరిరువురి మధ్య యుద్ధం జరిగింది అక్కడ విందుని సాత్వ్యకి సంహరించాడు బంధువులందరూ కూడా సాత్తికిని సంతోషపరిచారు పూజించారు పొగిడారు దృష్టద్యుమ్న మరియు కృపాచార్యుల వారి యుద్ధం ప్రారంభమవుతుంది కృపాచార్యుల వారు ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నారు ఆ సందర్భంలో దృష్టద్యుమ్నులనుకున్నారు బ్రాహ్మణుడు తను తపస్వి తను తపస్సుతో నన్ను పీడించగలడు తను కనుక తనతో యుద్ధం అంటే నాకు భయం కనుక లేని వాడెవరు భీమసేన దేవుల వారు ఆ భీమసేన దేవుల వారికి శరణు జొచ్చాడట అర్జున మరియు కరణ ఆ తరువాత అర్జున కరణ వారిరువురి మధ్య యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధానికి పదహారవ రోజు యుద్ధం పరిసమాప్తమవుతుంది కరణ మరియు అర్జున వీరివురి మధ్య యుద్ధం జరుగుతుంది అర్జునుడు కరుణుణ్ణి ఎదుర్కొన్నాడు కరుణుణ్ణి రథం లేనివాడిగా చేశాడు క్షణ తమాజో విరథంచ చక్రే తథోపహారం సచకార చంబాహ కరుణుడు ఓడిపోయిన తరువాత మరేం చేసేది యుద్ధ విరమణ ఓడిపోయిన తరువాత ఆ శ్రమను పరిహరించుకోవడానికి కాలావకాశం కావాలి కాలావకాశం కోసం యుద్ధ విరమణను పలికారు అక్కడికి పదహారవ రోజు యుద్ధం పరిసమాప్తమయ్యింది పాండవులదే పై చేయి అవుతూ ఉంది ఇలా పాండవులు గెలుస్తూ ఉన్నారు ధర్మయుద్ధమది ధర్మం గెలుస్తుంది యతో ధర్మ తత కృష్ణ యత కృష్ణస్తతో జర కృష్ణుడున్న వైపే విజరమనేది ఉంటుంది అనే విషయాన్ని చాలా అద్భుతంగా పరిబోధిస్తూ ఉన్నారనే విషయాన్ని తెలుసుకుంటూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతా అంతర్గత ముఖ్య రమణ ముఖ్యప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణ వస్తు అక్ష